విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 12 గంటలకి 40వ కార్పొరేటర్ నాగేశ్వరరావు మరియు 63వ వార్డు అధ్యక్షులు సోమాదల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 40వ వార్డు ఏకేసీ కాలనీ 40-63 వార్డులకి సంబంధించి నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధృవపత్రాల విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మాకు ఈ సమస్య ఉందని, ఏ ఒక్కరూ బాధపడకూడదు అనే లక్ష్యంతో ఆడారి ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆడారి ఆనంద్ కుమార్ పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రారావు, డిప్యూటీ తహసీల్దార్ ఎన్కే రెడ్డి, రెవెన్యూ అధికారి రాజలక్ష్మి, శానిటరీ సూపర్వైజర్ జనార్దన్ రావు, మోహన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంజనీరింగ్ చదివించుకుంటున్నారు. అదే ఇంజనీర్ రేపు ఉద్యోగం చేసి 50,000 సంపాదిస్తారు. అప్పుడు పేదరికం ఎక్కడ ఉండదమ్మా? ఇది పెట్టుబడి కాదా? ఇది పెట్టుబడి కాదా? ఇప్పుడున్న మహిళల్ని ఆ కాలం మీద ఉంచుకుని ఏదో ఒక రూపాయి సంపాదించుకున్నట్టు చేదోడో ఏదో విధంగా సహాయపడి ఆ కాలం మీద నిలబడి ఎంతో మంది సంపాదించుకున్నట్టు చేస్తున్నారు. అది సాగుపోతామా? అనేక కార్యక్రమాలు ఏదైనా కూడా యాసర కానీ చేరుత కానీ చేదోడు కానీ ఏది ఏ కార్యక్రమం చేసినా కూడా ఈరోజు ఆయన పెట్టుబడి పెట్టి రాబోయే తరానికి ఆయన ఈరోజు పెట్టుబడి పెట్టి అందరినీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి నచ్చలే. ప్రజలు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు చెప్పు చేతులు ఉండాలి, ఆమె చూస్తే భయపడాలి, ఆమె గట్టిగా కళ్యాణం చేస్తే ఆ భయపెట్టుకు ఉండేయారు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన పాలసీ ఆయన ఫిలాసఫీ ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నాయి. కారణం ఎలక్షన్ తగ్గింది మొదటి వరకు ఈ పథకాల మీద వేస్తుంటాడు, ఇప్పుడు దీని మీద ఎక్కువిస్తానంటాడు. మీ అందరూ నమ్ముతారా ఆయన్ని? ఏమా నమ్ముతారా? నమ్మేమా మళ్ళీ మళ్ళీ 5 సంవత్సరాల పాటు మనం మానసులు కావడమే, ఇటువంటి భావన అంతా పోతే సచివాలయం వ్యవస్థ తీసేస్తారు, వాలంటీర్లు తీసేస్తారు, మళ్ళీ మనం నమ్మలు కట్టుకొని కంపెనీ చుట్టూ తిరగడమే, జన్మో కంపెనీ చుట్టూ తిరగడమే, ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ 24 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మంచి కార్యక్రమాలు ఈరోజు వాలంటీర్ గురించి చెప్పారు. నిజమే 5,000 రూపాయల కోసం మీ అందరికీ కూడా కొత్త లేచి సాయంత్రం సర్వీస్ చేస్తున్నారు. అది సర్వీస్ మోడల్తో చేస్తున్నారు. కారణం కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ ఒక ట్రైన్ పాజిటివ్ పెట్టారు, బ్రహ్మానంద సంస్థ రాబోయే 5 సంవత్సరాల తప్పకుండా మీ అందరూ ప్రశ్నిస్తూ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇలా ఇంకా ఈ వ్యవస్థ ఇంకా బలంగా చేసి మీ అందరూ కూడా సర్వీస్ చేస్తారని తెలియజేస్తున్నారు. ఏదైతే 24 వచ్చే ఎలక్షన్ లో మనకు గతంలో ఇక్కడ ఒక తెలుగుదేశం అభ్యర్థి గెలడం జరిగింది. ఆ అభ్యర్థి గురించి మీకే బాగా తెలియాలి. నేను ఎవరిని కామెంట్ చేయండి అని మరి నేను వచ్చిన సంవత్సరం పాటు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కంటిన్యూస్ గా వార్డులోనే తిరుగుతూ వార్డు సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు అనే అనేక కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు ఏకేసీ భవన్ ఈరోజు అయ్యిందనంటే దానిది జగన్మోహన్ రెడ్డి గారు వలన. ఈరోజు ఆయన ప్రతిదీ కూడా అంటే చిన్న విషయంలో కూడా బొమ్మలు పెట్టుకుని ఏ విధంగా చెప్పాము, ఏ విధంగా మనం ప్రజలకు ఉపయోగపడమన్నది ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంతో మంది వచ్చినా ఎవరు చేయలేదు, మాకు ఈసారి చాలా మంది వచ్చారండి, చాలా మంది మాటిచ్చారండి, మీరు చేసి పెట్టండి అని చెప్పి ప్రజలందరూ అడగడం జరిగింది. అది నేను మనసులో పెట్టుకొని ఆయనతో మాట్లాడి ఆయన్ని తిరిగి మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ నేను డైరెక్ట్ గా ఆయన శాంక్షన్ చేసి ప్రిపోజల్స్ చేయండి అని చెప్పేసి ఆయన శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఎవరు చేయలేని పని, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే మీ అందరూ మనసులో పెట్టుకోవాలి.
ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేయాలి అనే మనసులో ఆయనకి ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వ తాలూకా రోడ్డు ఇబ్బందులు లేకపోతే ఆ గేట్ కష్టాలు వీటి గురించి ఎప్పుడు ఆయన డిస్కస్ చేస్తారు తప్ప రాజకీయాల గురించి కానీ ఇప్పుడు కులం మతం పార్టీలు ఏ కారణం డిస్కస్ చేయరా. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం ఉండాలి, ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం ఉండాలి, అందరూ ఇళ్ళలోనే కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఫీలింగ్తో ఎప్పుడు ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలి. ఎలా అని అంటే మీ అందరూ కూడా మరి 2024లో ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే సర్టిఫికేట్స్ కార్యక్రమం ఉందో అది ఒక్కొక్కరిని పిలుస్తారు, పిలిచి మీ అప్లికేట్ ఇస్తారు. మేము 10 మందికి ఇస్తాం, మిగతా వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేస్తారు. ఎవరు వెళ్ళిపో